మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అపూర్వ శోభచంద్ర ఫోటో ముందు నిలబడి ఆ భూమి ఈ రోజు నీ కూతురని ఈ ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్న ఆస్తిని అంతస్తుని అంతా కూడా లాక్కొని అది వారసురాలని ఆస్తిని అనుభవిస్తూ అజమాయిషి చేస్తూ ఉంటే మేమేమైపోవాలి అని శోభాచంద్ర ఫోటోని చూస్తూ అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే భూమి ఆ ఇంటి వారసురాలుగా మంచి డ్రెస్ వేసుకొని హుందాగా మెట్లు దిగి వస్తూ ఉంటుంది అప్పుడే భూమి చిటికలు వేస్తుంది నక్షత్ర పని మనిషిలాగా రెడీ అయిపోయి కాఫీ టీ ఉన్న ట్రాలీని లాక్కు వస్తుంది అక్క నువ్వు ఈరోజు ఏం తాగుతావు కాఫీనా టీనా ఏం కలిపి ఇవ్వనక్కా అని అడుగుతూ ఉంటుంది రోజు అవన్నీ తాగేసి చాలా బోర్ కొట్టేసింది ఈరోజు వెరైటీగా ఉండాలి కదా కాబట్టి కాఫీలో కూల్ డ్రింక్ కలుపు అని భూమి చెప్తుంది ఏంటక్క కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతావా అక్కా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నేను తాగను నువ్వు తాగుతావు అని భూమి చెప్తుంటే నేనా అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ పని మనిషిలాగా పాత చీర కట్టుకొని జుట్టు కూడా కొప్పు కట్టుకొని ఒక రాడ్ నిండా కూడా బట్టలు తగిలించుకొని అమ్మ భూమి ఈరోజు నువ్వు ఇందులో ఏ డ్రెస్ వేసుకుంటావు అని వచ్చి అడుగుతూ ఉంటుంది అమ్మ ముందు నా గురించి ఆలోచించమ్మా తర్వాత అక్క గురించి మాట్లాడదు అక్కని అడుగుదువు అని నక్షత్ర అంటుంది అయ్యో ఫస్ట్ భూమి ఆ తర్వాతే నువ్వైనా నేనైనా అని అపూర్వ చెప్తుంది అది కాదమ్మా అక్క నన్ను కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగమంటోంది అని నక్షత్ర బాధపడుతూ చెప్తూ ఉంటుంది అయ్యో అలా ఎలా తాగుతారు అలా తాగలేరు కదా నా కూతురు తాగదు అని అపూర్వ చెప్తుంది ఏంటి తాగదా అయితే నీ కూతురు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆహా నా కూతురు తాగదు అని అపూర్వ చెప్తుంటే అవును మా అమ్మ చెప్తుంది కదా నేను కూడా తాగను అని నక్షత్ర చెప్తుంది అయితే నువ్వు తాగద్దులే అయినా కూడా కలుపు అని భూమి చెప్తుంది అయితే కలపాలనా అని నక్షత్ర కాఫీలో కూల్ అని కలిపి అక్క ఇదిగో అక్క కూల్ డ్రింక్ కాఫీ అని భూమి చేతిలో పెడుతుంది అప్పుడే భూమి ఆ కప్పును పట్టుకొని సరే నీ కూతురు తాగొద్దు కానీ అయితే నువ్వు తాగు అని భూమి చెప్తుంటే ఏంటి నేనా నేను కూడా తాగను అని అపూర్వ చెప్తుంది ఏంటి తాగవా తాగమని చెప్తున్నా కదా తాగుతావా లేదా అని భూమి అరుస్తూ ఉంటుంది లేదు నేను తాగనని చెప్తున్నా కదా నాకు వద్దనే వద్దు అని అపూర్వ అంటే అయితే ఇదిగో తాగు అంటూ వెంటనే భూమి దానిని అపూర్వ ముఖంపై కోరుతుంది అబ్బా అమ్మ అని అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది ఇదంతా కూడా అపూర్వ ఊహించుకుంటూ అమ్మ అబ్బా అని శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ముఖం మీద చేతులను పెట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదంతా నా ఊహనా అని అనుకుంటూ ఉంటుంది ఊహే ఇంత భయంకరంగా ఉంటే ఒకవేళ అది నిజంగా ఈ ఇంట్లో వచ్చి తిష్ట వేసి వారసురాలుగా అందరికీ తెలిసిపోతే ఇంకేమైనా ఉందా అయ్యో అలా జరగకూడదు నేను ఊహించుకోలేకపోతున్నాను నిజంగా అసలు జరగకూడదు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది అప్పుడే మీర పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏంటినా అలా అరిచావు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అబ్బే నేను ఎప్పుడు అరిచాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది లేదు వదినా నీ అర్పులు నాకు వినపడ్డాయి అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఏమైందో చెప్పు వదినా అని అంటే లేదే నేనేం అరవలేదే నీకెందుకో అలా వినపడినట్లు ఉంది అని అపూర్వ కవర్ చేసేసుకుంటుంది అయినా నువ్వేంటదినా ఇక్కడ ఉన్నావు అన్నయ్యకి తెలిస్తే కోపం వస్తుంది కదా ఈ రూంలోకి అన్నయ్య ఎవరిని రానివారు కదా ఇది శోభాచంద్ర వదిన గది కదా అని చెప్తూ ఉంటే అంటే నాకు శోభాచంద్ర అక్క గుర్తుకు వచ్చింది నేను అందుకే ఫోటో ఒకసారి చూసుకుందామని ఇలా వచ్చాను అని నేను అక్కని మర్చిపోలేకపోతున్నాను అని అపూర్వ చెప్తుంటే వదిన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నువ్వు ఇంకా మర్చిపోలేదంటే నీకు శోభాచంద్ర వదినంటే ఇంత ప్రేమో కదా అని మీరా అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది సరే పదవి వెళ్దాం అని అపూర్వ మేర మెట్లు దిగి వస్తూ ఉంటే అప్పుడే భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది రాత్రేమో తల్లి పగలైతేనేమో ఈ కూతురు ఇద్దరు నన్ను చంపుకు తింటున్నారు కదా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఏయ్ మళ్ళీ ఎందుకు వస్తున్నావే ఏం పనే మా ఇంటికి రావటానికని భూమిని అపూర్వ అరుస్తూ ఉంటుంది నేనే రమ్మని చెప్పాను అపూర్వ అంటూ శరత్చంద్ర అక్కడికి వస్తారు ఏంటి బావా నువ్వు రమ్మన్నావా బావా ఎందుకు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళిలో సంగీత ఫంక్షన్ ఉంటుంది కదా అందరూ డ్యాన్సులు చేయాలి కదా అందరికీ డ్యాన్స్ నేర్పిస్తుందని మన భూమి అయితే చాలా బాగా నేర్పిస్తుందని నేనే పిలిపించాను అని శరత్చంద్ర చెప్పటంతో అయితే నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను అని బిందు చెప్తుంది అయితే మన ఇంట్లో డ్యాన్సులు సందడనమాట చాలా బాగుంటుంది అని చరణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు దాంతో అపూర్వ చరణ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది కాదు బాబా డ్యాన్సులు నేర్పించడానికి ఎవరైనా బాగా తెలిసిన పెద్ద డ్యాన్సర్ని పిలిపిస్తే బాగుంటుంది కదా అని అపూర్వ అంటుంటే అది కాదు భూమికి చాలా బాగా తెలుసు అదే భూమి అనుకో మన ఇంట్లో వాళ్ళకి ప్రోగ్రామ్ కూడా చాలా బాగా రావాలని కేర్ తీసుకొని చాలా బాగా నేర్పి భూమి కన్నా ఇంకెవరు బాగా నేర్పిస్తారు చెప్పు అని శరత్ చంద్ర చెప్తాడు ఆంటీ నేను ఎవరికి ఎలాంటి స్టెప్పులు నేర్పించాలో అందరికీ అలాంటి స్టెప్పులే నేర్పిస్తాను మీకోసం స్పెషల్గా కొన్ని స్టెప్పులు డిజైన్ చేశాను ఒక ఆట ఆడిస్తాను కదా మీకు నేను చాలా బాగా నేర్పిస్తానులే ఆటి మీరు టెన్షన్ పడకండి ఒక ఆట ఆడిస్తాను కదా అని భూమి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఎవరికి ఎలాంటి స్టెప్పులు వేయాలో నువ్వే నేర్పించాలి అని శరత్చంద్ర చెప్తాడు అంకుల్ డ్యాన్స్ నేర్పించటానికి నాకు ఒక గది కావాలి అని భూమి చెప్తుంది అలాగేనమ్మా అని శరత్చంద్ర అంటాడు నాకు అమ్మగది కావాలి అని శోభాచంద్ర వైపు చూపిస్తూ భూమి చెప్తూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే భూమి అది కాదు అంకుల్ ఎవరి గది అయినా తీసుకున్నాననుకో మళ్ళీ వాళ్ళ గదిలో ఉండటానికి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అదే అమ్మగది అయితే ఖాళీగా ఉంటుంది కదా కాబట్టి అమ్మగదిలో డ్యాన్స్ నేర్ నేర్పిస్తానని చెప్తున్నాను అంతేకాకుండా అమ్మ గదిలో డ్యాన్స్ నేర్పిస్తుంటే అమ్మ ఒడిలో డ్యాన్స్ నేర్చుకున్నట్లే ఉంటుంది నేర్పిస్తున్నట్లే ఉంటుంది అని భూమి చెప్తుంది అదేంటి మా ఉదయ్ని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే గురువు అమ్మతో సమానం అంటారు కదా అందుకే నా గురువుని నేను అమ్మ అని పిలుస్తున్నాను అని భూమి చెప్తుంది డ్యాన్సే కదా నేను నేర్పిస్తాను నువ్వు అవసరం లేదు అని నక్షత్రం అంటుంది చూడు నీకు నీ డ్యాన్స్తో పాటు నాకు ఆ డ్యాన్స్ కూడా వచ్చు నేను మీ అమ్మతో పాటు నిన్ను కూడా ఒక ఆట ఆడిస్తా కదా నీకు కేవలం డ్యాన్స్ మాత్రమే వచ్చు నాకు రెండు రకాల డ్యాన్సులు వచ్చు అని భూమి చెప్తూ ఉంటుంది సంగీత్లో అందరూ డ్యాన్సులు ఆదరు కొట్టాలి అందరూ బాగా నేర్చుకోండి అని శరత్చంద్ర చెప్తాడు తర్వాత శారదకి ల్యాండ్లైన్కి ఒక ఫోన్ కాల్ రావడంతో చెప్పండి పంతులు గారు అని మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఆదివారం ముహూర్తం బాగోలేదు అందుకే మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని అంటే ఏంటి ఆదివారం ముహూర్తం బాగోలేదు ఇప్పుడే బయలుదేరి వస్తున్నారా అది కాదు పంతులు గారు ఇప్పుడు వద్దు పంతులు గారు అని శారద చెప్తున్నా కూడా వినిపించుకోకుండా మేము ఆల్రెడీ బయలుదేరిపోయామమ్మా ఆదివారం ముహూర్తం బాగోలేదు అని చెప్పేశాం కదా మేము కాసేపట్లో అక్కడ ఉంటాం అని అతను ఫోన్ పెట్టేస్తాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని శారద టెన్షన్ పడుతూ ఉంటే ఏమైందమ్మా అంటూ పూర్ణి పని మనిషి ఇద్దరు అడుగుతూ ఉంటారు గగన్ని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట వాళ్ళు ముందు ఆదివారం వస్తామని చెప్పారు అప్పుడు ముహూర్తం బాగోలేదని సేపట్లో వచ్చేస్తామని చెప్తున్నారు మామూలుగానే పెళ్లి చూపులంటే అన్నయ్య అసలు విండు ఇప్పుడు ఆదివారం అయితే ఇంట్లో ఉంటాడు కదా అని నేను రమ్మని చెప్పాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటాడు కదా ఇంట్లో ఉండమన్నా కూడా ఉండడు ఎలా ఆపాలో అర్థం కావటం లేదు అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే గగన్ కిందికి వచ్చి అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాను అని అంటే టిఫిన్ చేసేసి వెళ్ళు అని శారద అంటుంది లేదమ్మా అర్జెంట్ మీటింగ్ ఉంది ఇప్పుడే వెళ్ళాలి అని గగన్ వెళ్తూ ఉంటాడు చూడు నువ్వు వెళ్ళి నాకు ఈరోజు సెలవు కావాలని కాసేపు మాటల్లో పెట్టు ఈలోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని శారద పని మనిషితో చెప్పటంతో అలాగేనమ్మా అని అంటూ బాబు బాబు ఒక్క క్షణం ఆగండి నాకు ఒంట్లో బాగోలేదు అందుకని మీరు ఆఫీస్కి సెలవు పెట్టండి అని పని మనిషి చెప్పటంతో నీకు ఒంట్లో బాగోలేకపోతే నేను ఆఫీస్కి సెలవు పెట్టడం ఏంటి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే తనకు కాదులేరా నాకు కాస్త ఒంట్లో బాగోలేదు అందుకే నేను ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తోంది అని అంటే అమ్మ ఆ విషయం నువ్వు చెప్పాలి కదా అదేంటి ఫీవర్ కూడా పైకి కనిపించట్లేదే అని గగన్ చేయి పెట్టి చూస్తూ అడుగుతూ ఉంటాడు అది లో ఫీవర్ లేదా నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు అని శారద అంటే ఐ ఫీవర్ ఉన్నప్పుడు కూడా నన్ను ఆఫీస్కి వెళ్ళమని చెప్తావు ఈరోజు ఎందుకు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తున్నావు లో ఫీవర్ అయినా కూడా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే ఆయన అన్నయ్య అమ్మ చెప్తోంది కదా ఈరోజు వెళ్ళొద్దన్నయ్య నువ్వు అని పూర్ణి కూడా అంటుంది అందరూ ఒకే మాట మీద ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు ఏంటని గగన్కి డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడే పెళ్లి వాళ్ళ కార్ రావటంతో పూర్ణి బయటికి వచ్చి వచ్చేశారు అని చెప్తూ ఉంటుంది ఎవరమ్మా వచ్చిందని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అదే నిన్ను చూసుకోటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారా గగన్ అని శారద చెప్తుంది అదేంటమ్మా వాళ్ళు నన్ను చూసుకోవటానికి రావటం ఏంటి అని గగన్ అంటే మరి నువ్వు పెళ్లి చూపులకి రానని చెప్పావు కదా అందుకే వాళ్ళనే పిలిపించుతోంది అమ్మ అని పూర్ణి చెప్తుంది ఎలాగూ వచ్చారు కదరా చూసేసి వెళ్తారులే ఆగిపోరా అని శారద బతింలాడుతూ ఉంటుంది తర్వాత చంద్ర భూమిని తీసుకొని శోభాచంద్ర గది దగ్గరికి రావటంతో ఇక భూమి శోభాచంద్ర ఫోటోని తడుముకుంటూ చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న కబ్బోర్డ్లో శోభాచంద్ర చీరలు నగలు గజల్ని కూడా శరచంద్ర చూపిస్తూ ఉంటాడు అప్పుడు భూమి గజల్ని చేతిలోకి తీసుకొని మురిసిపోతూ చూసుకుంటూ ఉంటుంది శోభ చనిపోయిన తర్వాత తన జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈ గదిలో పెట్టేసి నేను ఎప్పుడు కూడా ఈ గదిలోకి రాలేదమ్మా వీటిని చూసుకుంటే నాకు శోభ గుర్తుకు వస్తుంది అందుకే ఆ బాధను భరించలేక నేను ఇప్పటి వరకు ఈ గదిలో అడుగు పెట్టలేదు అలాంటిది నిన్న రాత్రి నాకు శోభాచంద్ర కనిపించి మాట్లాడిందమ్మా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు